Hello everyone, welcome to SR tutorial. Friends, ee video lo manam 9th June 2022 ki sambandhinchina daily current affairs ni manam ippudu chuddam. Deelo first question. Itivala Bharatadesham Qatar record nu baddalu kotti enni rojulalo 75 kilometerla highway ni nirminchindi. 5 rojulalo. Deeniki sambandhinchina information, National Highway Authority of India NHAI prapancha record srushtinchindi. Okay, varusalo 75 kilometerla podavaina road nu nirminchindi. 5 rojullone road nirmanam poorthi chesi Qatar perita unnatvanti record nu baddalu kottindi. Ee record ku sambandhinchi samacharanni Kendra Rahadarula Shaka Mantri Nitin Gadkari Twitter lo tweet chesaru. Guinness record certificate tho paatu రోడ్డు నిర్మాణ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా వరకు నేషనల్ హైవే 53పై రోడ్డు నిర్మాణ పనులను ఎన్హెచ్ఏఐ గత శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభించింది, మంగళవారం పూర్తి చేసింది. మొత్తం 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డును 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసింది. దీంతో అతి తక్కువ సమయంలోనే 75 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేసి గిన్నిస్ రికార్డులో నిలిచింది. కాగా ఎన్హెచ్ఏఐ తరఫున రాజ్పుత్ ఇన్ఫ్రాకాన్ అనే సంస్థ చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణంలో 800 మంది ఉద్యోగులు, 700 మంది కార్మికులు పాల్గొన్నారు. అయితే గతంలో కూడా ఈ సంస్థ సాంగ్లీ నుంచి సతారా మధ్య 24 గంటల్లో రోడ్డు నిర్మించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ స్విమ్మర్ వృతి అగర్వాల్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో హర్యానాలోని పంచకులలో ముగిసిన బాలికల 8 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ పోటీలో వృతి స్వర్ణం సాధించింది. ఆన్సర్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్లో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తెలంగాణ స్విమ్మర్ వృతి అగర్వాల్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. హర్యానాలోని పంచకులలో బుధవారం ముగిసిన బాలికల 800 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో వృతి స్వర్ణం సాధించింది. అయితే వృతి 9.24 నిమిషాలలో, ఇది గతంలో 9.26 నిమిషాలతో కుషిత్ దినేష్ పేరిట ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టింది. మరో అథ్లెట్ రుచిత 100 మీటర్ల హార్డిల్స్ను 14.28 సెకండ్లలో ముగించి రజతం అందుకుంది. ఇక ఏపీ వెయిట్ లిఫ్టర్లు శ్రీలక్ష్మి 81 కేజీల విభాగంలో స్వర్ణం, అదేవిధంగా బషీర్ దాత్రి రజత పతకాలను నెగ్గారు. ఓకే, వీరు 89 కేజీల విభాగం, దాత్రి వీరు 76 కేజీల విభాగంలో రజత పతకాలు నెగ్గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో కళాశాల విద్యార్థుల కోసం నాలయ తీరన్ స్కిల్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4, తమిళనాడు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే నాన్ ముదల్వన్ అంటే నేనే మొదటి వ్యక్తిని అనే దాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు నలయతీరన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 50,000 మంది కళాశాల విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ డొమైన్లలో పరిజ్ఞానంతో శిక్షణ ఇస్తారు. సాంకేతికతను ఉపయోగించి సమస్యలను పరిష్కరించడంలో వారికి నైపుణ్యం ఇస్తారు. పరిశ్రమలో నైపుణ్యం కలిగిన విద్యార్థులను పొందడానికి తమిళనాడు ప్రభుత్వం నాలయన్ తిరన్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ ఇన్నింగ్స్లో ఓపెనర్ మొదలు ఎంతమంది ఆటగాళ్ళు ప్రతి ఒక్కరూ అర్ధ సెంచరీ చేసి 129 సంవత్సరాల నాటి సరికొత్త రికార్డు నెలకొల్పారు? ఆన్సర్ 9 మంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్,
సంబంధించిన ఇన్ఫర్మేషన్. రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్లో జార్ఖండ్తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టు అరుదైన రికార్డును నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ కోల్పోయిన బ్యాటింగ్ దిగిన బెంగాల్ మూడో రోజైన బుధవారం నాటికి 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన జార్ఖండ్ మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లకు 139 పరుగులు చేసి బెంగాల్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 634 పరుగుల వెనుకంజలో ఉంది. రికార్డు విషయానికి వస్తే బెంగాల్ ఇన్నింగ్స్లో ఓపెనర్ మొదలు 9వ నెంబర్ ఆటగాడి వరకు ప్రతి ఒక్కరూ అర్ధ సెంచరీ చేయడం విశేషం. ఎప్పుడో 1893లో అంటే 129 ఏళ్ల కిందట కేంబ్రిడ్జ్ యూనివర్సిటీపై 8 మంది ఆస్ట్రేలియా బ్యాటర్లు అర్ధశతకాలు నమోదు చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఈ రికార్డు బద్దలైంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో 101వ యూనికాన్గా అవతరించిన కంపెనీ ఏమిటి? ఫిజిక్స్ వాలా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎడ్టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా యూనికాన్ జాబితాలో చేరింది. ఫిజిక్స్ వాలా అనే కంపెనీ యూనికాన్ జాబితాలో చేరింది. సిరీస్ ఏ కింద కంపెనీ 777 కోట్ల నిధులను సమీకరించింది. వెస్ట్ బ్రిడ్జ్ జిఎస్వి వెంచర్స్ ఈ మొత్తాన్ని సమకూర్చాయి. డీల్లో భాగంగా ఫిజిక్స్ వాలాను 8,663 కోట్లుగా విలువ కట్టారు. దీనితో భారత్లో 101వ యూనికాన్గా ఫిజిక్స్ వాలా చోటు సంపాదించింది. అలా సిరీస్ ఏ ఫండ్ ద్వారా ఈ ఘనతను సాధించిన మొదటి సంస్థ కూడా ఇదే. సంస్థ యాప్ను 52 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. యూట్యూబ్లో 69 లక్షల మంది చందాదారులు ఉన్నారు. వృద్ధి ప్రయాణంలో భాగంగా తెలుగుతో సహా కొత్తగా 9 స్థానిక భాషల్లో కంటెంట్ను పరిచయం చేయనున్నట్లు జూన్ 7న ఫిజిక్స్ వాలా వెల్లడించింది. ఒక స్టార్టప్ విలువ 1 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరితే దానిని యూనికార్న్ స్టార్టప్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక మధుమేహంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? రెండవ స్థానం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మధుమేహం కారణంగా గత ఏడాది భారతదేశంలో దాదాపు 600,000 మంది మరణించారు. 2045 నాటికి దేశంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 120 మిలియన్లకు చేరుతుందని అంచనా. దేశంలో పెరుగుతున్న Type 1 డయాబెటీస్ కేసుల దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసింది. ఇందులో చిన్నారులు, యువ వయస్కులు, పెద్దలు మధుమేహం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. ప్రపంచంలో అత్యధిక మధుమేహ బాధితులు ఉన్న దేశాలలో భారత్ది 2వ స్థానం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6 మధుమేహుల్లో ఒకరు భారతీయులే. 2019లో మధుమేహం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్లో గడిచిన 3 దశాబ్దాలలో మధుమేహం కేసుల సంఖ్య 150% వృద్ధి కనిపిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, రాబోయే శ్రీలంక పర్యటన కోసం భారత మహిళల జట్టు ODI కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? హర్మన్ప్రీత్ కౌర్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మిథాలీ రాజ్ రిటైర్మెంట్ నేపథ్యంలో శ్రీలంకలో జరగనున్నటువంటి 1డే T20 మ్యాచ్లకు BCCI ఇవాళ టీంలను ప్రకటించింది. 1డేలకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా నియమించినట్లు తెలిపింది. ఆల్ ఇండియా సెలక్షన్ కమిటీ బుధవారం ఉదయం అత్యవసరంగా సమావేశమైంది. డంబుల్లా కేఎండిలో జరిగేటటువంటి 3 T20లు అనేక 1డే మ్యాచ్లలో భారత జట్లు పాల్గొంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఇక T20 జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా వైస్ కెప్టెన్గా స్మృతి మందాన వ్యవహరించనున్నారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ పాలసీ రెపో రేటును ఎంతకు పెంచింది? ఆర్బీఐ పాలసీ రెపో రేటును 4.90కు పెంచింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90% చేర్చేందుకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును పెంచింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్లు కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచబడ్డాయి. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు ఇప్పుడు 4.65%, ఇక మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు ఇప్పుడు 5.15%. నెక్స్ట్ క్వశ్చన్, పారాషూటింగ్ ప్రపంచకప్ 2022లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్లో స్వర్ణం ఎవరు గెలుచుకున్నారు? అవని లేక గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 8 కోట్ల విలువైన సైనిక పరికరాలను కొనుగోలు చేసేందుకు కేంద్ర రక్షణ మంత్రి మరియు DAC ఆమోదం తెలిపింది. 76,390 కోట్లు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సైనిక పరికరాలు మరియు ప్లాట్ఫారంల సేకరణకు ఆమోదం తెలిపింది. దేశీయ పరిశ్రమల నుంచి పరికరాలు మరియు ప్లాట్ఫామ్ల విలువ 76,390 కోట్లు. ప్రభుత్వ కార్యక్రమం ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారాన్ని నొక్కి చెప్పడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇది భారతదేశం విదేశీ సరఫరాలపై తక్కువ ఆధారపడుతుందని మరియు అంతర్జాతీయ వాణిజ్యంపై ఖర్చు తగ్గుతుందని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిశ్రమలు మరియు అధునాతన సాంకేతికతలలో సహకారం కోసం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది? భారతదేశం మరియు యుఏఈ మధ్య ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జూన్ 8, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పరిశ్రమలు మరియు అధునాతన సాంకేతికతల రంగంలో సహకారంపై భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం సంతకం చేసే ప్రతిపాదనను ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ కొత్త చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? సతీష్ పాయ్. నెక్స్ట్ క్వశ్చన్, చెస్ ఒలింపియాడ్కు డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్గా నియమితులైనటువంటి మొదటి భారతీయుడు ఎవరు? చెస్ ఒలింపియాడ్కు డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్గా నియమితులైన మొదటి భారతీయుడు గోపకుమార్ సుధాకరన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఏ దేశం తన రాజధాని నగరంలో 10 గంటల తర్వాత వివాహ వేడుకలను నిషేధించింది? ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, నోరో వైరస్ యొక్క 2 కేసులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? నోరో వైరస్ యొక్క 2 కేసులు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి. నెక్స్ట్ వన్, అంటార్కిటికాలో చక్రవర్తి పెంగ్విన్ల రక్షణను వేగవంతం చేసే చర్యలను నిరోధించిన దేశం ఏది? అంటార్కిటికాలో చక్రవర్తి పెంగ్విన్ల రక్షణను వేగవంతం చేసే చర్యలను నిరోధించిన దేశం చైనా. ఆన్సర్ చైనా. నెక్స్ట్, కీలకమైన రవాణా సహకారంపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? వియత్నాంతో. నెక్స్ట్, తొలి మహారాష్ట్ర ఇంటర్నేషనల్ ఓపెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ టైటిల్ విజేత ఎవరు? ఫరూక్ అమోనాటోవ్. నెక్స్ట్, భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపులు ఏ సంవత్సరానికి $10 trillion చేరుకోవచ్చు? 2026 నాటికి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ మహమ్మారి కోసం పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ను ఆవిష్కరించారు?
ఆన్సర్ కోవిడ్-19 మహమ్మారి కోసం. నెక్స్ట్ మారియట్ ఇంటర్నేషనల్ ఏ రాష్ట్రంలో తన కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయనుంది? మారియట్ ఇంటర్నేషనల్ ఏ రాష్ట్రంలో తన కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయనుంది? రష్యాలో. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో గీతా ప్రెస్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఉత్తరప్రదేశ్లో మళ్ళీ చెప్తున్నాను గీతా ప్రెస్ సెంటనరీ సెలబ్రేషన్స్కు ఎవరు హాజరయ్యారు? రామ్నాథ్ కోవింద్ గారు. నెక్స్ట్ వన్ 2021-2022 కోసం ఈపీఎఫ్ డిపాజిట్ల కోసం ప్రభుత్వం ఆమోదించిన కొత్త వడ్డీ రేటు ఎంత? 8.1%. నెక్స్ట్ వన్ అదానీ గ్రూప్ ఏ రాష్ట్రంలో 70,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది? ఏ రాష్ట్రంలో? ఆప్షన్ వన్ ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ కింది ఏ నగరంలో మింట్ మ్యూజియం జూన్ 13వ తేదీన ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు? ఆన్సర్ సైఫాబాద్లో. నెక్స్ట్ భారతదేశం 3.3 టన్నుల అవసరమైన వైద్య సామాగ్రిని ఏ దేశానికి పంపిణీ చేసింది? శ్రీలంకకు. నెక్స్ట్ ఇండియా యూకే టుగెదర్ సెషన్ ఆఫ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏఆర్ రెహమాన్. నెక్స్ట్ ఇటీవల ఢిల్లీ, ముంబై మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఆత్మాహుతి దాడులను చేస్తానని బెదిరిస్తున్న ఉగ్రవాద సంస్థ ఏమిటి? ఆన్సర్ అల్ఖైదా. నెక్స్ట్ ఇటీవల ఏ దేశం ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ శక్తితో కూడిన డ్రోన్ క్యారియర్ను ప్రారంభించింది? చైనా దేశం. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను అమిత్ షా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? హర్యానాలో. ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorial.edu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్ మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.